Hello, welcome back to my channel, Stories with Coach Sujata. The intention behind this channel, the vision behind this channel was to create a platform for me to be able to share all those lessons that I have learned over all these years. Lessons that I have learned as a corporate professional, as a leadership trainer, as a coach, as a performance coach, as a life coach. Also as a facilitator, as a mom of three children, wonderful children, as a wife, as a daughter, and as a member of this society. So this is why I actually started this channel, for me to be able to tell stories that made an impact on me and share lots of corporate tips, tricks, lessons learned, and failures. I intend to motivate many others just like me that everything is absolutely fine. We can move ahead. So while I was doing this, I've had a lot of support from all of you as my audience, as my subscribers. I've also received a lot of requests. Requests for me to speak other languages, for me to share the same stories in other languages. So without much ado, I'd like to give you a big surprise today. This is my first story. Not a story, actually a small nugget of information and knowledge that I will be sharing with you in Telugu. Yes, you're right, in Telugu. So, manamu ivala, ivalt nenchi, nenu konni konni na videos edaithe anukunano, a videos nen Telugu lo kuda share chestanu. Aaj se maine ye bhi soch rakha hai ki maine sankalp liya hai ki main Hindi mein bhi alag alag videos banaungi. अब कितने बनाऊंगी, क्या बनाऊंगी, वो तो समय के हिसाब से आप खुद ही देखेंगे. सो विदाउट मच ऑफ अ डिले, माय फर्स्ट वीडियो इन तेलुगु फॉर ऑल ऑफ यू. गोल्स అనేది మీరు వినే ఉంటారు, లక్ష్యం. మన చిన్నప్పుడు మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు మన అమ్మా నాన్న ఈ మాట అడుగుంటారు మనల్ని, ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు లైఫ్ లో, పెద్దవాడు అయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు అనే క్వశ్చన్ చాలా మంది అడుగుంటారు, పేరెంట్స్ అడుగుంటారు. మనం కూడా మనలో కొందరేమో ఠక్కని నేను డాక్టర్ అవుతా, నేను ఇంజనీర్ అవుతా, నేను లాయర్ అవుతా, నేను చిరంజీవి లాంటి వాడిని అవుతా, ఇలాగా చాలా మందే చెప్పుంటారు. కానీ చాలా మంది, మనలో చాలా మంది ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేక కూడా పోయి ఉంటారు. ఎందుకండి మనకి లక్ష్యాలు ఎందుకు ఇంపార్టెంట్? లైఫ్లో గోల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్? ఎస్, మనకి గోల్స్ ఎందుకు ఇంపార్టెంట్? ఇఫ్ వి డోంట్ హ్యావ్ a goal, ante manaki jeevithamlo oka lakshyam ledu ante manam actually ante raatri padukune mundu manam em chesam ivala, mana lakshyam enti ivala rojuki, manam aa lakshyanni manam actually sadhinchagaligama leda ane question ni manam answer cheyalekapotham. అలా ఆన్సర్ చెయ్యనప్పుడు ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్, అరే నేను ఏం చేస్తున్నాను నా లైఫ్తో అనే క్వశ్చన్ రావచ్చు, అనే చిన్న డిస్సాటిస్ఫాక్షన్ రావచ్చు. అలాంటి డిస్సాటిస్ఫాక్షన్ ఏది లేకుండా మనకి జీవితంలో వేరే వేరే రకాల లక్ష్యాలు తప్పకుండా ఉండాలి, గోల్స్ తప్పకుండా ఉండాలి. గోల్స్ అంటే ఎటువంటి టైప్ ఆఫ్ గోల్స్ ఉంటాయి లైఫ్లో, ఎలాంటి గోల్స్ ఉంటాయి? గోల్స్ అనేవి పర్ఫార్మెన్స్ గోల్స్ అయి ఉండొచ్చు, లైఫ్ గోల్స్ అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ గోల్స్ అయి ఉండొచ్చు. అంటే పలానా టైంకి నేను ఇంత పెద్ద ఇల్లు కొంటాను, ఇంత టర్న్ ఓవర్ నా బిజినెస్కి ఉండాలి, ఇంత రెవెన్యూ నా బిజినెస్కి ఉంటుంది, అలాంటి బిజినెస్ గోల్స్ అయి ఉండొచ్చు. హెల్త్ గోల్స్, హెల్త్ అండ్ ఫిట్నెస్ గోల్స్ అయి ఉండొచ్చు. ఏదైనా గోల్ అయి ఉండొచ్చు, ఏదైనా. ఈ పర్టిక్యులర్ లక్ష్యానికి పర్పస్ ఏంటి? మనం ఒక పర్టిక్యులర్ ఐడియాతోటి ముందుకి నడవడమే ఈ లక్ష్యం మనకి హెల్ప్ చేస్తుంది. మనకి ముందుకు నడవడానికి ఈ లక్ష్యం మనకి హెల్ప్ చేస్తుంది. సో మనకి ఒక గోల్ అనేది తప్పకుండా అవసరం. ఎటువంటి గోల్ అనేది అది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఆఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ గోల్స్ ఉండొచ్చు. సో వేరియస్ గోల్స్ గురించి మాట్లాడాం కదా. సో ఈ గోల్స్ని మనము ఎలా రాసుకోవాలి, ఎలా అనుకోవాలి? చాలామంది అంటారు, మేడం వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ డ్రీమ్ అండ్ అ గోల్ అని. నాకు బోల్డ్ అంబిషన్స్ ఉన్నాయి, నా గురించి నేను గొప్ప గొప్పగా అనుకుంటాను, బోల్డ్ ఆలోచనలు ఉన్నాయి, నాకు డ్రీమ్స్ ఉన్నాయి. నేను అప్పుడు వాళ్ళకి చెప్పేది ఒకటే, డ్రీమ్ అనేది మన మనసులో చూస్తాము, మన గుండెతోటి ఆలోచిస్తాము, మన గుండెతో అనుకుంటాము, మనం ఇలా అయితే బాగుండు, నేను పెద్ద సింగర్ అయితే బాగుండు, నేను బాలు గారిలాగా పాట పాడగలిగితే ఎంతో గొప్పగా ఉంటుంది, నేను అలా పాడతాను అని అనుకోవచ్చు మనం.
కానీ అది ఎలా సాధిస్తాము, ఎటువంటి ప్లాన్ తయారు చేస్తాము, నేను తయారు చేసే ప్లాన్, ఈ ప్లాన్ బట్టి నేను అలా బాలుగారు అంత పెద్ద సింగర్ని అవ్వగలను అని మనం ఎప్పుడైతే రాసుకుంటామో వీటినన్నిటినీ కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఒక ప్లాన్ తయారు చేస్తాము, ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తాము, దాన్ని ఏమంటారు, లక్ష్యం, స్మార్ట్ గోల్ సెట్టింగ్ అంటారు, ఇంటెలిజెంట్గా సైంటిఫిక్గా గోల్ సెట్టింగ్ అంటారు. సో ఇప్పుడు మనం చూద్దాం, ఎగ్జాక్ట్లీ ఒక మెథడ్ ఉందండి, ఒక గ్లోబలీ ఫాలోడ్ మెథడ్ ఉంది, ఇది మీరు అందరూ వినుండొచ్చు, అంటే ఇట్స్ అ మోడల్, అ బిజినెస్ మోడల్, ఇట్స్ అ టూల్, అ టెక్నిక్ అంటారు, దాన్ని స్మార్ట్ అంటారనమాట. స్మార్ట్ గోల్ సెట్టింగ్ అంటే స్మార్ట్ అంటే ఏంటి, స్మార్ట్ అంటే ఒక చిన్న ఫుల్ ఫామ్, ఈ అబ్బాయి చాలా స్మార్ట్గా ఉన్నాడు అలాంటి స్మార్ట్ కాదు, ఒక ఫుల్ ఫామ్ అనమాట, ABCDEF అంటే ఒక ఫుల్ ఫామ్ అన్నట్టుగా స్మార్ట్. స్మార్ట్లో ఎస్ ఉంది కదా, ఎస్ అంటే ఏంటి, ఎస్ ఫార్ స్పెసిఫిక్. స్పెసిఫిక్ అంటే చాలా క్లియర్గా విడమర్చి నేను ఇలా అవ్వాలి అనుకుంటున్నాను, నేను పెద్ద అయ్యాక ఇది అవుతాను అని చెప్పి మనం ఎంత క్లియర్గా రాసుకుంటే, మళ్ళీ ఇంకొక టిప్, రాసుకోకపోతే మనకి గోల్ అచీవ్మెంట్లో కొంచెం కష్టం అవుతుంది. ఎందుకు అంటే మనం ఎగ్జాక్ట్లీ ఏంటి అనుకోవాలి, ఏంటి అవ్వాలి అని మనం సరిగ్గా రాసుకోకపోతే మనకు ఆ క్లారిటీ ఉండదు. ఎంత క్లియర్గా గోల్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి డిస్క్రైబ్ చేసి రాసుకుంటే అంత స్మార్ట్ మన గోల్ సెట్టింగ్ అవుతుంది. సో స్పెసిఫిక్గా రాసుకోవాలి, ఐ వాంట్ టు బికమ్ సో అండ్ సో, ఐ వాంట్ టు బికమ్ అ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ అ గైనకాలజిస్ట్ అనేది ఒక స్పెసిఫిక్ గోల్ అనమాట. సో వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్, స్మార్ట్లో ఎస్ అంటే స్పెసిఫిక్, ఇవాల్టి క్లాస్ ఇంతే, ఎస్ స్పెసిఫిక్, గుర్తుంచుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఆల్ ద తెలుగు పీపుల్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, టేక్ కేర్, బాయ్ బాయ్.